తెలుగున్ ప్రేక్షకులకి నమస్కారం. జికా వైరస్ అనే కొత్త వైరస్ విజృంభిస్తోంది. దీని లక్షణాల్లో భాగంగా కళ్లకు కండ్లకలక వస్తుందని నిపుణులు అంటున్నారు. అసలు కండ్లకలక సహజమే, కానీ జికా వైరస్ వల్ల వచ్చే ఈ కళ్లకలక అందరికీ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం సరోజినీదేవి ఆసుపత్రికి చెందిన పిల్లల సర్జికల్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ వై రామన్ మనతో ఉన్నారు. నమస్కారం అండి రామన్ గారు. రామన్ గారు, జికా వైరస్ వల్ల కండ్లకలక వస్తుందని అంటున్నారు. కండ్లకలక సహజమే, అయితే ఈ కండ్లకలక రాకుండా అంటుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి కొంచెం వివరిస్తారా? సో కళ్ళకలక అంటే ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. సో ఈ వర్షాకాలం టైంలో ఏమైందంటే విపరీతంగా వర్షాలు పడడం వల్ల ఈ రకరకాల వైరస్లు, ముఖ్యంగా ఎడెనో వైరస్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్, ఇవన్నీ ఏమవుతాయంటే ఈ అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అయిపోతాయి. కొంచెం అనువైనటువంటి వాతావరణము ఈ వాతావరణము, దాంట్లో స్ప్రెడ్ అయిపోతాయి. స్ప్రెడ్ అయిపోయి ముఖ్యంగా ఈ వైరల్ కంజంక్టివైటిస్, వైరల్ క్యాటో కంజంక్టివైటిస్ అనేటటువంటి వ్యాధి వస్తుందన్నమాట. ఇది కూడా చాలా కంటేజియస్, ఈ వైరల్ కంజంక్టివైటిస్, ఎడెనో వైరస్. సో దీంతో మద్రాస్ ఐ సిండ్రోమ్ అని కూడా వస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏ లక్షణాలు ఉంటాయంటే ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీలో పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా రావచ్చు. సో ఫ్యామిలీ ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే కళ్ళు ఎర్రబడము, తర్వాత కళ్ళు అంటుకోవడము, కంట్లో నుంచి వాటర్ రావడము, కొద్దిగా ఫస్ట్ 1 or 2 డేస్ లిటిల్ బిట్ ఆఫ్ ఫీవర్ లాగా రావడము, ఇట్లా ఉండి కొన్నిసార్లు సబ్కాంటల్ హిమరేజ్ అని కూడా ఉంటుంది అన్నమాట. సో ఎరుపుగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలంటే కంగారు పడే అవసరం లేదు, ఇమీడియట్గా కంటి డాక్టర్ని సంప్రదించాలి. సో కంటి డాక్టర్ ఏం చేస్తారంటే ఎగ్జామిన్ చేసి, ఇప్పుడు యూజువల్గా అది కంజంక్టివై వరకే పరిమితం అయి ఉంటుంది, రేర్గా కొన్నిసార్లు కార్నియా పార్ట్ ఎఫెక్ట్ అవ్వడము అది జరుగుతూ ఉంటుంది. సో కంజంక్టివై వరకు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం వాటరింగ్ ఉండి అలా ఉండి కొంచెం సింప్టమాటిక్గా ఉంటే యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తాము. సో 1 or 2 times a day కళ్ళు కొంచెం శుభ్రంగా కడుక్కోవడము గోరువెచ్చని నీటితో, ప్లస్ యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఫీవర్ అట్లాంటిది ఉండి ఉంటే కనుక అడిషనల్ మెడికేషన్స్ ఇస్తాము, తర్వాత యాంటీబయాటిక్స్ ఇస్తాము కొన్నిసార్లు సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటాయి. దీంట్లో ఇంకో జాగ్రత్త పాటి ముఖ్యమైన జాగ్రత్త పాటించాల్సింది ఏంటంటే ఫ్యామిలీలో అదర్ మెంబర్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యము. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎఫెక్ట్ అయ్యింది ఫ్యామిలీలో, సో వాళ్ళు ఆ పర్సన్ వాడే సోప్స్ కానీ టవెల్ కానీ ఇతరత్ర ఏ వస్తువులైనా కూడా అవి ప్రత్యేకంగా వాడుకోవాలి ఆ పర్సన్. అవి మిగతా వాళ్ళు వాడకూడదు ఫ్యామిలీ మెంబర్స్. కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఒక 1 week. ఇప్పుడు తల్లి పిల్లలు ఉంటారు, సో పిల్లలకు తల్లి కాస్త కొంచెం దూరంగా ఉండడము 1 or 2 days, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అది ఇంకా ఫ్యామిలీలో స్ప్రెడ్ అవ్వదు. తర్వాత ఒకవేళ ఈ ఎరుపు అనేది తగ్గకపోవడము, 1 or 2 days దాటినా కూడా కళ్ళు మూస్తే అంటే కళ్ళు వెలుతురు చూడలేకపోవడము ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, ఎరుపు తగ్గకపోవడము, అప్పుడు మాత్రం ఖచ్చితంగా కంటి డాక్టర్ని సంప్రదించాలి. అలాంటి పరిస్థితులు ఏంటంటే కొన్నిసార్లు నల్లగుడ్డ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట, రేర్. సో అది ఆప్తల్మాలజిస్ ఎగ్జామిన్ చేసి సరైన డిపెండింగ్ ఆన్ ద ఫైండింగ్స్, అంటే ఎట్లా ఉంది ఏ స్టేజ్లు దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తారు. ఆప్తల్మాలజిస్ట్ ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. కండ్లకలకకు ఆప్తమాలజిస్ట్ కాకుండా స్నేహితులు లేదా మెడికల్ షాపుల్లో ఇచ్చిన కొన్ని రకాలైనటువంటి చిన్న కాయిల్స్ వాడుతూ ఉంటారు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? నో, ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర తీసుకోవడమో లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకోవడమో లేకపోతే అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు, ఎప్పటికీ సబబు కాదు. మీరు చెప్పినట్టు ఏదో కాయ ఇస్తారంటే అవి కొన్నిసార్లు ఏంటంటే క్లోరమైసిన్ అప్లికాప్స్ ఉంటాయి, అవి కూడా చిన్న గుళికల్లాగా ఉంటాయి అన్నమాట. సో అలాంటిది ఇస్తే పర్వాలేదు, కానీ మరి అది ఏ మెడిసిన్ ఇచ్చిండో తెలియదు కదా. సో అలాంటప్పుడు కొన్నిసార్లు అది చాలా హానికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కంజంక్టివైటిస్ నుంచి అడ్వాన్స్ స్టేజ్లో ల్యాండ్ అప్ అయ్యింది అనుకో పేషెంట్, దెన్ ఇట్ విల్ కాజ్ వెరీ సివియర్ డ్యామేజ్. ఒకసారి కంజంక్టివ ఎపిథీలియల్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ గాల్బ్లెడర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, కొన్నిసార్లు సీక్వెలే వచ్చి తర్వాత అదేమే ల్యాండ్ అప్ ఇన్ డ్రై ఐ సిండ్రోమ్ అట్లా రకరకాల పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైనా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఆప్తల్మాలజిస్ట్ దగ్గర చూపించుకోవాలి, దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అనేది లేదు. సో జికా వైరస్ అంటే యాక్చువల్గా కేరళలో
కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయని మనము మీడియా ద్వారా చూసాము. తర్వాత నేను అదర్ ఫిజిషియన్స్ వేరే వాళ్ళతో సంప్రదిస్తే మాకు తెలిసింది ఏంటంటే కొన్ని కేసులు రికార్డ్ అయినాయి కేరళలో. తర్వాత లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కేసులు రికార్డ్ అయినాయి. బట్ జికా వైరస్ అంత కంటేజియస్ కాదు, అంటే లైక్ కరోనా లాగా అంత ట్రాన్స్మిసిబిలిటీ లేదు జికా వైరస్కు. తర్వాత ఇప్పుడు కంటికి సంబంధించినంత వరకు వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా కూడా ఫస్ట్ అడ్నిజల్ ఇన్ఫెక్షన్ ఉండి తర్వాత కంజంక్టివల్ ఇన్ఫెక్షన్ ఉండి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు కంజంక్టివైటిస్ లాగా మొదలైంది అనుకోండి, ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది ముఖ్యం. నెక్స్ట్ ఏంటంటే ఇక ఏమైనా చూపులో అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కొన్నిసార్లు ఏమిటంటే చిన్నపిల్లల్లో పర్టికులర్గా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కళ్ళకలకతో స్టార్ట్ అవ్వచ్చు వ్యాధి. కళ్ళకలకతో స్టార్ట్ అయితే నేను ఇందాక చెప్పినట్టు సో ఇమీడియట్గా కంటి డాక్టర్ని సంప్రదించి దానికి తగినటువంటి జాగ్రత్తలు అవి తీసుకోవాలా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చూపులో ఏమన్నా తేడా ఉందా కంటి చూపులో అనేది కూడా చాలా జాగ్రత్తగా పేరెంట్స్ గమనించాలంటే సడన్గా చూపు తగ్గడం కానీ లేదంటే రెండు రెండుగా కనబడడం కానీ అలాంటిది ఏమైనా ఉందా, అలాంటి విషయంలో కూడా కొంత జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఆప్టిక్ న్యూరైటిస్ వస్తుంది, అంటే ఇప్పుడు కంటి వెనకాల ఉండే కంటి నరం అంటే మెదడుకు కంటికి కనెక్టింగ్ నాళం ఉంటుంది అన్నమాట, నాడీ నాళం. సో ఆ నాడీ నాళం ఒకవేళ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి వైరస్తో సడన్గా చూపు తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాంటివి జరిగితే అట్లాంటివి ఏంటంటే కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలాంటి కేసులు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో అప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని తగినటువంటి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కంట్లో కొంతమంది ఇళ్ళు దూడుతున్నప్పుడు ఆ కంట్లో దుమ్ము దూడి లాంటిది లేదంటే ఇటుక రబ్బల్ లాంటివి పడుతూ ఉంటాయి. వాళ్ళు ఆ సమయంలో కంటిని గట్టిగా నలుపుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, అలా చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి? సడన్గా ఇంట్లో పనిచేస్తున్నాడు, పనిచేసినప్పుడు కంట్లో ఏదో రేణు ఇసుక రేణు లేకపోతే ఏదో మెటాలిక్ ఆబ్జెక్ట్ ఏదో ఒక రేణు కంట్లో పడింది. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా సరే ఏంటంటే ఫస్ట్ కన్ను రబ్ చేయకూడదు, అది చాలా చాలా ముఖ్యం. ఏంటంటే తెలియక ఇమీడియట్గా ఇన్వాలంటరీ అది ఒక అన్కండిషన్ రెస్పాన్స్ లాగా వస్తుంది పేషెంట్స్కు. సో ఇమీడియట్గా దే స్టార్టెడ్ రబ్బింగ్, అది చాలా డేంజరస్. కొన్ని కొన్నిసార్లు ఏమిటంటే కంట్లో ఉండేటువంటి నల్లగుడ్డు పైన ఒకవేళ పడింది అనుకోండి, మనం ఫ్రీక్వెంట్ రబ్ చేస్తే ఏమిటంటే ఎఫ్థీలియల్ లైబ్రేషన్స్ వస్తాయి నల్లగుడ్డు మీద. నల్లగుడ్డు పైన ఏంటంటే ఐదు పొరలు ఉంటాయన్నమాట, చాలా వైటల్ ఆ నల్లగుడ్డు నిర్మాణంలో. ఆ పై పొర అనేది దట్ విల్ గివ్ ప్రొటెక్షన్. ఇప్పుడు స్కిన్ ఇప్పుడు చర్మ శరీరానికి ఈ చర్మం ఎట్లయితే ప్రొటెక్షన్ ఇస్తుందో ఇప్పుడు కంటికి నల్లగుడ్డు కూడా అంత ముఖ్యమన్నమాట, పై పొర ఎఫ్థీలియల్ లేయర్. సో అదేమవుతుందంటే అది రబ్ చేసినప్పుడు అబ్రేడ్ అయిపోతుంది, అబ్రేడ్ అయిపోయిందంటే అది ఇట్లా ఊడిపోతుంది. ఇప్పుడు స్కిన్ మీద చర్మం ఎట్లా ఊడిపోతుందో అలా ఊడు, అప్పుడు ఏమైందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. సో అది రాకుండా మనం చూసుకోవాలి, ఎవరైనా సరే రబ్ చేయకూడదు. ఇమీడియట్గా మీరు ఒక పని చేయొచ్చు ఇంట్లో అనుకోండి, ప్రాథమికంగా ఇమీడియట్గా సలైన్ కానీ ఏదైనా స్టెరైల్ డిస్టిల్డ్ వాటర్ ఉంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇమీడియట్గా ఆఫ్థాల్మాలజిస్ట్ సంప్రదించాలి. అండ్ మీరు ఇంకోటి ఇండస్ట్రీస్లో అడిగినారు మీరు ఏది రేణువులు అంటే మెటాలిక్ పార్టికల్స్ కానీ మెటాలిక్ డస్ట్ పార్టికల్స్ కానీ ఇండస్ట్రియల్ వర్కర్స్లో ఫ్రీక్వెంట్గా అవి యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడ కూడా ఇదే ప్రిన్సిపల్, ఒకవేళ పడ్డట్టు ఉంటే కనుక ఇమీడియట్గా అంటే ఇండస్ట్రీస్లో డిస్టిల్ వాటర్ అవైలబుల్ ఉంటుంది వాళ్ళకు. చాలాసార్లు వాళ్ళ దగ్గర డిస్టిల్ వాటర్ క్యాన్స్ అవి ఉంటాయి. సో రింగర్ లాక్టేట్ కాకపోయినా పర్వాలేదు, నార్మల్ సలైన్ కాకపోయినా పర్వాలేదు, డిస్టిల్ వాటర్ అవైలబుల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిస్టిల్ వాటర్తో ఒకసారి కళ్ళు క్లీన్ చేసుకోవాలి, ఈవెన్ కెమికల్ పడ్డా కూడా ఇమీడియట్గా క్లీనింగ్ చేసుకోవాలి. కోపియస్ అమౌంట్ అంటే లైక్ ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ డిస్టిల్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. బట్ రబ్ చేయకూడదు, రబ్ చేయడం అనేది చాలా డేంజరస్. రబ్ చేసి ఏంటంటే కొన్నిసార్లు చిన్న చిన్న రేణువులు కంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఈ కంజంక్టివల్ పొర తర్వాత ఈ కార్నియల్ లేయర్స్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది మళ్ళీ ఆపరేషన్ దాకా వెళ్ళిపోతుంది. అదొకటే కాకుండా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెకండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయనుకో కొన్నిసార్లు కెరటైటిస్ తర్వాత అల్సర్స్ అంటే కార్నియల్ అల్సర్ అవి వస్తాయి. అందులో ఇప్పుడు పొరపాటున డయాబెటిక్ అనుకో పేషెంట్, దెన్ దట్ మే గో టు ఎనీ ఎక్స్టెంట్, అంటే
ఎంతవరకైనా వెళ్ళిపోతుంది అది, అంటే అంత డ్యామేజ్ జరుగుతుంది అనమాట. కాబట్టి అలాంటివి చేయకూడదు. ప్రైమరీ చికిత్స అంటే ఫస్ట్ క్లీనింగ్, క్లీనింగ్ అయిపోయి ఏమైనా యాంటీబయాటిక్ డ్రాప్స్ వేసుకొని దెన్ ఇమీడియట్గా ఆప్థాల్మాలజిస్ట్ను సంప్రదించాలి.